ఏమండి? ఏమిటి భామా, ఏమిటి? నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. ఎవరిల్లు? ఇంకెవరిల్లు? మన ఇల్లే. మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది? గోర్ఖాలాగా నేనుండగా. ఏమిటండి, ఇక్కడ ఏదో వాసన వస్తుంది. వాసన ఇక్కడ లేదే, వాసన లేదే. కాదు, ఏదో పొగ వాసన. పొగ వాసన? అవునవును, మిక్సీ కాలిపోయింది, పొగ తాగింది, దమ్ము వదిలింది, దగ్గొచ్చింది. మీకా? కాదు, నా కాదు, మిక్సీకి. బెడ్రూమ్ లో మిక్సీయా? మిక్సీ కాదు, బాత్రూమ్ లో హీటర్. ఏం మాట్లాడుతున్నారు? ఏమిటో ఏమిటో. సరే, నేను వెళ్ళి త్వరగా వస్తాను. ఎందుకు త్వరగా? త్వరగా వెళ్ళి మెల్లిగా రా, వెళ్ళు వెళ్ళు. అమ్మాయ్యా, చస్తిరి మహాప్రభు, ఇప్పుడు ఏమిటి నా గతి? వాట్ సార్, ఏం కావాలి? బనీన్లు. బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు. ఓ, బ్రాసరీలు కావాలా? అదేలేండి, మగవాణి కదా, చెప్పడానికి కొంచెం చిగ్గుపడి వస్తున్నాను. ఏ సైజ్ కావాలి సార్? సైజా? ఇది ఏ సైజు? 34. అయితే 34 లో ఒకటి, 36 లో ఒకటి, 38 లో ఒకటి ఇవ్వండి. ఏది కావాలంటే అది వాడుకుంటాను. అలాగే. ఏబే, మరీ చిన్నది. అబ్బో, మరీ పెద్దది. కరెక్ట్. ఇంకా ఇదెందుకు? అందమా, నీ పేరేమిటే అందమా? ఏమిటి ఆనందం? చెప్పను, చెప్పలేను, చెప్పుకోలేను. మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో, సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను. బాగానే ఉంది మీ అల్లరి. అమ్మాయి, ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు? ఏముంది, ఏదో చెత్త పని చేసింటాడు. చెప్పుకోలేక, తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు. ఆకాశ రామయ్య గారు, ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి, నేను మిమ్మల్ని క్షమించేస్తాను. బాబాయ్ గారు, ఏమిటి పిచ్చి పనులు? పిచ్చి పనులు, చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా? ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తిన పడింది. ఇంకెవరు? సకల కళావల్ల ఉండు, ఆయన్ని అడుగు. అది అది ఇది ఎలా కాలింది? ఎలా కాలింది? సిగరెట్ పడి కాలింది. సిగరెట్? అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా? ఆ బీడీ తాగితే అసహ్యంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్. లాభం లేదు, మీరు చెడిపోయారు, పూర్తిగా చెడిపోయారు. నేను ఇంక బ్రతకను. ఇదిగో, నువ్వు మరీ అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది. నువ్వు బ్రాకాలిపోయినందుకు ఏడుస్తున్నావా, లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా? అన్ని విధాలుగా ఏడుస్తున్నాను. ఎందుకు అన్ని విధాలుగా ఏడవటం? బ్రా పోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా, ఒక విధంగా ఏడవటం మానే. కొత్త బ్రా కొన్నారా? సైజ్ మీకు ఎలా తెలుసు? ఎలా అంటే, మీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం. యావయ్యా కృష్ణమూర్తి, బ్రా కాలినందుకు కేసా, కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా, సిగరెట్ కాల్చినందుకు మరో కేసా? కృష్ణమూర్తి, హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా. అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను? నాకు తెలియని విద్యల్లా ఒక్కటి, మనుషుల్ని చంపటం. ఓహో, వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా. నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడను. కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే.